ప్రత్యేక ప్రథమంగ ఫస్ట్ పదవ తరగతిలో ఉత్తీర్ణ పర్సన్ నేను ఒక్కనే సార్ మరియు డిగ్రీలో ప్రథమంగా నేను ఉత్తీర్ణ పర్సన్ నేను ఒక్కనే సార్ ప్రతిసారి సార్ రోడ్ మీద సైకిల్ మీద ఆపి మరి అరే నాని మీరు రావాలి ఇప్పుడు చేస్తూ ఆయన ఇంత ఏజ్ వచ్చినప్పుడు కూడా రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ గ్రౌండ్కి వచ్చి ఆ పిల్లలతో పాటు సరిదంటూ వాకింగ్ చేసుకుంటూ సరిదంటూ రన్నింగ్ చేసుకుంటూ ఆ సార్ యొక్క ఎక్స్పీరియన్స్ ఆ పిల్లలకు అందజేసి నాకు ఆయన ఆయురాశ నాకు ఇచ్చేసి ఆ పిల్లలు తీర్చిది అలా ఒక దశాబ్దాలుగా అనుబంధం ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయ గుడి రఘుపతి రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిచే సన్మాన కార్యక్రమము ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి సన్మాన కార్యక్రమం జిల్లాలో శకంగా ఉందంటే ఇది మీదే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల కింద ఎవరు క్రిటిసైజ్ చేస్తలేదు ఏ పార్టీని కూడా వాస్తవానికి క్రిటిసైజ్ చేస్తలేదు 10 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నాం 10 తట్టల మన్ను వేరే గవర్నమెంట్కి వెళ్ళి మేము ఆశించాలి 10 లక్షలు పంపించిన అన్న ఈ 2 సంవత్సరాలలో అందులో 7 నెలలు కరోనానే ఉంది ఆ కరోనా కూడా అగుట్టుకుని మల్లారెడ్డి సార్ హృదయంతో చేసినాం ఒకళ్ళు 10 ఇస్తే నేను 5 కలిపి ఇంకా పని చేసినాం వాళ్ళు అనుకున్నారు ఇది మిస్యూజ్ కాదు కాబట్టి ఇంకా ఇచ్చినా ఏం కాదు సార్ అనుకుంటే ఇచ్చారు నిన్న కూడా మా స్టూడెంట్ రాజేందర్ ఉన్నారు కలవరం బాబు రిటైర్డ్ అవుతున్నారంటే మీకు ఏమైనా బాబు ఏమైనా సమస్యలు ఉన్నాయని బాబు అంట సమస్యలు ఏం లేదు ఒకటి ఓపెన్ జిమ్ కావాలి పిల్లలు యూత్ మొత్తం 150 మంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు కావాలి బిడ్డ అంటే నువ్వు ఎన్ని రోజులు అడగవా బాబుకి ఇప్పుడైనా రస్ 3 లక్షలు రాసుకుంటావు 4 లక్షలు నిన్ననే ఫోన్ చేసి చెప్పి పెద్దలు రఘుపతి రెడ్డి గారు అని ఇలా చాలామంది మనకు చెప్తుంటారు నిజంగా రఘుపతి రెడ్డి గారి కుటుంబంతో పెద్దలు జీవన్ రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది నిజంగా జీవన్ రెడ్డి సార్ ఇవాళ కూడా హైదరాబాద్లో ఉండాల్సిన సందర్భం ఉండే ఎందుకంటే సార్ అక్కడ ఎన్నికల్ని మొత్తం సమన్వయం చేసే బాధ్యత జీవన్ రెడ్డి గారిది నేను ఉద్యోగ పదవి విరమణ తప్ప విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ గ్రౌండ్లో నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించేది లేదని చెప్పిండు ఇక నిజంగా ఆయన రిటైర్ అవుతున్నా కూడా ఇంకా ఆయనకు అన్ని రకాలుగా ఆరోగ్యం కానీ అన్నీ చాలా ఎంగు కనబడుతున్నాడు ఇంకా కొన్ని 100,000 మందిని కూడా ఒక ఉత్తమ విద్యార్థులుగా ఎంతోమందిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతారని వారికి ఇన్ని రోజులు సహకరించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా వాళ్ళ వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిలబెట్టడం జరుగుతుంది ఇప్పుడు మిత్రు సత్యం గారు పేర్కొన్నట్టు ఉద్యోగరీత్యా వాళ్ళు ఎవరు విధులు నిర్వర్తించినా కేవలం వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి మాత్రమే ఆలోచించేది జరుగుతుంది కానీ రఘుపతి రెడ్డి గారు ఏదైతుందో వారి వ్యక్తిగత జీవితమైన కాకుండా ఒక వ్యక్తిత్వం గల ఉద్యోగస్తుడుగా పూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటున్నాను వారు వారి కుటుంబంలో వారి సోదరుడు మల్లికార్జున రెడ్డి గారి కుమారుడే కానీ వారి పిల్లడే కానీ ఉన్నత పోలీసు అధికారులుగా మన నియామకం పొందే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడంతో పాటుగా వారి వద్ద విద్యను అభ్యసించినటువంటి ఒక 100,000 మంది విద్యార్థులను ఏదైతే ఉందో ఇటు పోలీస్ డిపార్ట్మెంటే కానీ అటు ఇతర వివిధ శాఖల్లో ఏదైతే ఉందో వారి జీవితంలో స్థిరపడే విధంగా వారికి మార్గదర్శకం చూపెట్టినటువంటి ఒక మరి ఘనత సోదరుడు రూపదడి కాదని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను మల్లికార్జున రెడ్డి గారికి వారి తండ్రి గారికి నా పట్ల ఏదైతుందో ఇక్కడ ప్రజా జీవితంలో ప్రోత్సహించడానికి రాజకీయంగా నాకు వెన్నంటున్నప్పటికీ ద్రౌపది రెడ్డి గారు మాత్రం ఏదైతుందో ఒక సోదరుడుగా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఏదైతుందో
అన్ని విధాలా నన్ను గౌరవించి నాకు ఒక గైడ్గా అవసరం వచ్చినట్లయితే మనం ఈ బాటలో పోతే బాగుంటుందనే విధంగా కూడా నాకు సూచన చేసినటువంటి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దు కాదని చెప్పని మనం